అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇదైతే చాలా చాలా స్పెషల్ వీడియో, బికాస్ ఇది ఒక పూజ వీడియో అన్నమాట. సో ఏ పూజ చేసాము, ఎవరెవరు చేసాము, అండ్ ఈ పూజని ఎలా చేసాము ఏంటి అని చెప్పి ఈ వీడియో మొత్తం నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే పూజ ఏంటి అంటే చిత్రగుప్తుడి నోము. ఈ పేరు అనేది మీ అందరూ వినే ఉంటారు చిత్రగుప్తుడి గురించి అని చెప్పి. అండ్ చాలామంది లేడీస్కి ఈ నోము కూడా తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి వీడియోలోనే నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తాను పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఫాలో అయిపోండి. ఇంక లేట్ అయిందికైతే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మనం చేసే పూజ పేరు వచ్చి చిత్రగుప్తుడి నోము అండి. సో చిత్రగుప్తుడు ఎవరు అనేది మీలో చాలామంది తెలిసే ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఏముడి దగ్గర ఉండే పిఏ అనుకోవచ్చు. సో ఈ చిత్రగుప్తుడి గారికి మనం ఎందుకు నోము రూపంలో చేస్తామంటే, మనం జీవితంలో చాలా పాపపుణ్యాలు మనం చేస్తూనే ఉంటాము. ఎవ్రీథింగ్ కూడాను చిత్రగుప్తుడు గారు మనకి చిట్టా రాస్తూ ఉంటారు అంటారు కదా, అంటే మనం చేసిన పాపం ఎంత పుణ్యం ఎంత అని చెప్పి రాస్తూ ఉంటారు. అలానే మనం చేసే పుణ్యకార్యాలు కూడాను పూజ రూపంలో కూడా ఉంటాయండి. సో ఆ పూజలన్నీ కూడాను పైన నోట్ డౌన్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పూజ ప్రతి అమ్మాయి పెళ్ళైన తర్వాత ఈ చిత్రగుప్తుడి నోము అన్నమాట. ఈ చిత్రగుప్తుడి నోము కనుక చేసి రిమైనింగ్ అన్ని నోములు కానీ లేకపోతే రిమైనింగ్ ఇంకేమైనా పూజలు కనుక మనం చేసినట్లయితే మనకి ఈ చిత్రగుప్తుడి నోము నుంచి వచ్చిన ప్రతి పూజ కూడాను ప్రతిఫలం కూడా మనకు చెందుతుంది. లేదు అంటే చెందదు అని అంటారనమాట. అది ఈ పూజ తాలూకా ఫస్ట్ విశిష్టత అని చెప్పొచ్చు. ఈ నోము ఎప్పుడు చేయాలి అంటే ప్రతి సంవత్సరంలో మాఘమాసం అనేది మనకు వస్తుంది. సో ఈ మాఘమాసంలో రథసప్తమి రోజు కానీ లేదు అంటే శివరాత్రి రోజు కానీ ఇలాంటి నోములన్నీ కూడాను చాలామంది పడుతూ ఉంటారు. సో వీలు చూసుకొని మనం ఆ రోజు కనుక పెట్టుకున్నట్లయితే చాలా చాలా మంచిది అంటారండి. అండ్ మేము చేసిన రోజు వచ్చేసరికి శివరాత్రి రోజు. శివరాత్రి రోజు ఎలానో మనందరం కూడాను ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం కదా చాలామంది లేడీస్, అందుకని చెప్పి ఆ రోజు చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. అందుకని చెప్పి నేను అక్క ఆ రోజు ప్లాన్ చేసుకుని చేసుకుంటున్నాము. థర్డ్ విషయం వచ్చేసరికి ఈ నోము కనుక చేస్తే ఉపవాసం ఉండాలా? కంపల్సరీగా ఉండాలండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ సంధ్యా సమయం వరకు కూడాను మనం ఉపవాసం ఉంటే మంచిది. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఏంటి అంటే ఏదో ఒక లైట్ ఫుడ్ లైక్ టిఫిన్స్ కానీ లేదు అంటే ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తినచ్చు. అండ్ మార్నింగ్ మనం ఉపవాసం ఉన్న సమయంలోనే కాఫీ కానీ లేకపోతే టీ, మిల్క్, కోకోనట్ వాటర్ ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ ఏవైనా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. పూజకైతే చాలా ఐటమ్స్ ఉంటాయండి. సో పంత్రి గారు ఏదైతే మీకు ఐటమ్స్ లిస్ట్లో రాసి ఇచ్చినట్లయితే ఆ లిస్ట్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడాను విత్ నెంబర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పసుపు కొమ్మలు మాకు 400 రాశారు,
ఒక్కొక్కరికి కూడాను అలా 400 కంపల్సరీగా మనం తెచ్చుకోవాలండి. ఆకులు 400 రాశారు, అలానే చెరుకు బొద్దులు ఉన్నాయి కదా, అలానే ఆ కట్ట అలా తెచ్చుకోవాలి. అలానే అరటి గెలలని, కండువాలని, మండపం గురించి సామాన్లని, కొబ్బరికాయలు అండ్ కొబ్బరి బోండాలు ఇలాంటివన్నీ కూడాను ప్రతీదీ మనము చెప్పినట్లు మనం తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. మండపం మీద ప్రతీదీ కూడాను వాళ్ళు ఇచ్చిన కౌంట్కి సంబంధించినవన్నీ కూడాను అలా పేరుస్తారండి. అందుకని చెప్పి ఈ లిస్ట్లో మీకు పంతులు గారు ఏ లిస్ట్ అయితే ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారంగా అన్నీ కూడాను ఈ నోములో తెచ్చుకుంటే అన్నీ కూడాను పనికొస్తాయి. పూజ స్టార్ట్ అయిపోయిందండి. పంతులు గారు వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. ఎందుకంటే శివరాత్రి కనుక చాలామంది నోములు పడుతూ ఉంటారంట, అందుకని చెప్పి చాలా లేట్ అయిందనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 3:00 అయిందండి. ఇది కంపల్సరీగా మీరు ఎవరైనా సరే చేస్తున్నట్లయితే కొంచెం పెద్ద నోమే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో తినము, సో దానికి సంబంధించిన ఫుడ్ ఏమైనా సరే లైక్ లిక్విడ్ డైట్స్ ఏమైనా సరే తీసుకొని మనం పూజలో కూర్చుంటే చాలా మంచిది అన్నమాట. ధనాధ్యక్ష బాళచంద్ర గజానన వర్కచంద్ర శూర్పకరణ ఏరంభ స్కంధ పూర్వజ షోడశైతాని నామాని నట్పటేత్ శృణయాదపి విద్యారంభే నిర్వాహే చ వ్యాపారే ప్రవేశే నిర్గమే తథ సంగ్రామే సర్వ కార్యేషు కృష్ణస్తస్య నజాయతే ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యజ్య ఈశనే పుత్రా పౌత్రాన్ ప్రప ప్రపోత్రాంశ దేహి మహాగణాధిపతి జాగ్రత్తస్య గణపతి మీద రెండు అక్షతులు కూడి వేసి నమస్కారం చేయండి. ఓం జనానందవాగ్రపతి శ్రీమన్ మహానాథమయ్యామి మలడు నక్షత్రం వేయండి. వాం శ్రేయం గణపతయ్య నమోనమి ఆవాహయామి స్థాపయామి పూజయామి శ్రీమన్ మహాగణాధిపతయ్య నమోనమహారు నక్షత్రం వేయండి. నవరత్న గజత సువర్ణ సింహాసనార్థం అక్షరాన్ సర్వయామి వేసేయండి. ఆ చెంబులడు నక్షత్రం వేయండి. ఒక పువ్వు వేసి నీళ్లు చెల్లండి. శ్రీమన్ మహాగణాధిపతయ్య నమోనమ పాదయోహ పాద్యం సర్వయామి శ్రీమన్ మహాగణాధిపతయ్య నమోనమ మధ్యలో పెట్టి మధ్యలో పెట్టాలి. అయిందా లక్కదు చేతిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి. మహాశివరాత్రి పర్వదినేన బ్రాహ్మణ సహాయన పర్వదినేన బ్రాహ్మణ సహాయన సహాయన నేను చిత్రగుప్తని నేను యమ చిత్రగుప్తని యమ చిత్రగుప్తని నోము పట్టి విజ్ఞాపన చేస్తున్నాను. చేస్తున్నాను. అయిందా చేస్తున్నాను. ఆ దమ్మె పెట్టింది మంటపం మీద తౌలు బొగ్గులు పెట్టింది. ఎర్ర పూలు వేయండి. ఎర్రాక్షత్రులు వేయండి. సూర్యనారాయణ స్వామి దేవత ప్రజామి చతుర్భుజ దేవత మండలం వైష్ణవ దేవత అధ్యాయామి ధనుసులపయామి పుష్పాంజలి ఇది పుష్పాంజలి యమ చతుర్భుజ దేవత బ్రహ్మణైన మో నమః. యమ చతుర్భుజ దేవత బ్రహ్మణైన మో నమః. రాష్ట్రం ఎర్రాక్షత్రులు వేసవా ఎర్రాక్షత్రులు వేసవా యమ చతుర్గుప్త దేవత బ్రహ్మణ మో నమః. రెడ్డి పట్టు పెడతాం కదా
యమ చిత్రగుప్త దేవత బ్రహ్మా నమో నమః కలిధర్మద అలా పెట్టండి. ఆ బొట్టు పట్టుకుని నిద్రను చెప్పండి. రథసప్తమి మహాశివరాత్రి పర్వదినేనాశక్తి యమచిత్రగుప్తని ఆరాధన అనంతరేణ బ్రాహ్మణుకు ఉద్యాపన దానం ఇస్తున్నాను. పుచ్చుకున్నాను పట్టుకుని ఒకసారి రెండు నాలుగు ఇస్తున్నాను చెప్పండి. పుచ్చుకున్నాను చెప్పండి. పుచ్చుకుని వదిలేయండి. పుచ్చుకున్నాను అమ్మ అక్షిత్ర అరచిత్ర వేసుకున్నాడు. ఎర్రక్షిత్ర వేసుకున్నాను కనుక మీరు చూసినట్లయితే పంతులు గారు నాకు ఒక వెండిది తాళ్పత్ర గ్రంథం ఇచ్చారు. అలానే దాంతోపాటు ఒక వెండిది పెన్ లాంటిది ఇస్తారన్నమాట. సో ఈ పెన్ పైన మనము పెన్తో పాటు ఆ తాళ్పత్ర గ్రంథం పైన చిత్రగుప్తుడి వారికి మేము నోమ్ చేస్తున్నామని చెప్పి మనం రాసి దానికి మన ఎదురుగా ఉన్న ధాన్యం బుట్ట పైన పెట్టి అక్షింతలతోని అలానే ఎరుపు రంగు ఉన్న పువ్వులతోని మనం పూజ చేస్తామన్నమాట చిత్రగుప్తుడి వారికి. పూజ చేసి నమస్కారం చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ మండపం ఏర్పాటు చేస్తారు. ఒక గావంచు వేసి బియ్యం పోసి దాంతోపాటు కొబ్బరికాయలు ఇలా కనిపిస్తున్నాయి కదా మీకు క్లిప్లోనే, సో అలా పెట్టిన తర్వాత ప్రతీ దేవునికి అలానే మన ఇంటి ఇలువేలుపుల స్వామికి అలానే ఉన్న నవగ్రహాలకి అలా ప్రతి ఒక్కరికి పెడతారండి. ఇది ఆ మండపం అంతా కూడాను అది పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక 13 వస్తువుల్ని మనం దానమిస్తాము, ఇంక్లూడింగ్ లవణం కూడాను. లవణం అనేది ఇక్కడ మనం ఉప్పు తీసుకున్నాం అన్నమాట. సో ఈ ఉప్పుతో సహా ప్రతీదీ మనం ఇస్తామన్నమాట. సో ఆ ప్రతీదీ ఇస్తే మనకి 13 వస్తువులు ఉంటాయండి. చెరుకుని, అరటిపళ్ళు గెల్ల, కొబ్బరికాయలు గెల్ల, అలానే ధాన్యం బుట్ట, బెల్లం కుండ, మండపం, అలానే పాలు, పెరుగు, లవణం, ఇలా 13 వస్తువులు ఉంటాయన్నమాట. సో ఈ 13 వస్తువుల్ని మనం దానం చేస్తాము. దాంతో పాటుగా మనకి 13 అక్కడితోనే 13 నోములు మనకి కంప్లీట్ అయినట్లన్నమాట. సో ఇది అయిపోయిన వెంటనే కూడాను మనము కథ అనేది మనం వింటాము. సో కథ అనేది నేను జస్ట్ సింపుల్గా కొంచెం చెప్తాను, ఒకసారి వినండి ఎవరైనా మీకు తెలియకపోయింటే. ఒక రాజ్యంలోని రాజుగారి భార్య ఉంటారు, అలానే ఇంకొక నార్మల్ స్త్రీ ఉంటారన్నమాట. సో ఈ రాజుగారి భార్య అలానే నార్మల్ స్త్రీ కూడాను ఇద్దరు కూడాను సమానంగా పూజలు చేస్తూ ఉంటారు. సో ఈ పూజలు చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఇద్దరు చనిపోతారండి. చనిపోయిన తర్వాత ఒకళ్ళు నరకానికి వెళ్తారు, ఇంకొకళ్ళేమో స్వర్గానికి వెళ్తారు. నరకానికి వెళ్ళింది ఎవరు అంటే రాజుగారి భార్య, స్వర్గానికి వెళ్ళింది ఎవరు అంటే ఈ నార్మల్ స్త్రీ అన్నమాట. సో చిత్రగుప్తుడి వారికి వెళ్ళి రాజుగారి భార్య అడుగుతారు, ఆవిడ నాలానే సమానంగా పూజలు చేశారు కదా, బట్ ఆవిడకి ఎందుకు స్వర్గానికి వెళ్ళింది, నేనెందుకు నరకానికి వచ్చానంటే, అప్పుడు చిత్రగుప్తుడి స్వామివారు చెప్తారు, ఆవిడ నా పూజ చేసిన తర్వాత ప్రతి నోము చేసింది అందుకని చెప్పి అన్నీ కూడా ఆవిడకి కౌంట్ అయ్యాయి, బట్ నువ్వు ఏ పూజ నా పూజ చేయకుండా ప్రతి పూజ చేసావు అందుకని చెప్పి అది కౌంట్ అవ్వలేదని చెప్తారు. అప్పుడు రాజుగారి భార్య చిత్రగుప్తుడి వారికి పర్మిషన్ తీసుకొని మళ్ళీ భూలోకానికి వచ్చి చిత్రగుప్తుడు నోము నోచి మళ్ళీ వెళ్తుందన్నమాట. సో అక్కడ అప్పుడు ఆవిడకి స్వర్గం అనేది ప్రాప్తిస్తుందన్నమాట. ఇదండి సింపుల్ స్టోరీ. మీరు ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవాలి అని అనుకుంటే మెయిన్ దీని తాలూకా అదేంటి అంటే మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ ఈ పూజ చేయాలి కనుక ఈ పూజ చేస్తే రిమైనింగ్ అన్నీ వర్తిస్తాయని ఒక సింపుల్ అన్నమాట. సింపుల్గా పూజ కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మకి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము. చాలా రోజుల తర్వాత ఒక మంచిగా పూజ చేసుకున్నాం అనిపించింది. దట్ టు శివరాత్రి రోజు అండ్ ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ ఏమో మేము హల్వా ప్రసాదం చేసి దేవుడు పెట్టేశాము. పెట్టేసిన తర్వాత ఇంకా అక్క మట్టుగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అండ్ మేము కూడా ఇంటికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ శివాలయంలో అఖండ జ్యోతి నేను వెలిగించాను. ఎవ్రీ శివరాత్రికి లేదు అంటే కార్తీక పౌర్ణమికి ఎవ్రీ ఇయర్ నాకు వెలిగించడం అలవాటు, అది చేస్తామన్నమాట. అదండి ఇక్కడతోని పూజ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. నేను కంపల్సరిగా నాకేమైనా తెలుసున్నట్లయితే కంపల్సరిగా మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను మీకు దాని ఆన్సర్స్ అనేవి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను నేను. ఐ హోప్ మీ అందరికీ కూడాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ, యువర్ స్వీటీ టాటా. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.